యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం పేరు దర్శనము. గత వారం మనం మాట్లాడుకున్నటువంటిది దర్శనము, దాని యొక్క ప్రాముఖ్యత. ఈ వారము మనం మాట్లాడుకోబోయేది దర్శనము, దాని వలన వచ్చేటువంటి ప్రభావము. దర్శనం వలన ఎటువంటి ప్రభావము మనకు వస్తుంది, దర్శనము వలన నీకు ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా అనేటువంటిది మనము క్రిందటి వారం చూసాం. దర్శనం కలిగి ఉన్నట్లయితే మనము, దర్శనం వలన మనము నడపబడతాము, లేకపోతే దర్శనం వలన మనము ఎదుగుతాము. ఈ వారము మనం చూడబోయే ఏంటంటే, దర్శనము అది ఉంటే మనకేమవుతుంది, దాని యొక్క ప్రభావము ఎట్టి రీతిగా ఉంటుంది. దర్శనం కానీ మన జీవితంలో ఉంటే అది మనల్ని ఎట్టి రీతిగా ప్రభావితం చేస్తుంది అనేటువంటి అంశాన్ని మనము ఈరోజు చూడబోతాం. ముందుగా మరొకసారి దర్శనం అంటే ఏంటో చూద్దాం. దర్శనము అంటే అంతులేని చూపు. దర్శనము అనగా అంతులేని చూపు అంటే మన యొక్క చూపుకి అంతు ఉండదు, దాన్నే దర్శనం అని పిలుస్తాము. దర్శనము అనగా నీ యొక్క ప్రస్తుత పరిస్థితుల్ని దాటి చూచి ఆ యొక్క పరిస్థితుల్ని నువ్వు ఎట్టి రీతిగా అయితే మార్చుకోగలవో అదే దర్శనము. అంటే ఉదాహరణకి ఒక విత్తనాన్ని మనం చూసినట్లయితే అది నీ యొక్క కంటి చూపుతో పోల్చుకోవచ్చు. అదే ఆ విత్తనంలో దాగున్నటువంటి చెట్టుని మనం చూసినట్లయితే అదే నీ దర్శనం అయి ఉండొచ్చు. అర్థమైందండి? అనగా నీ యొక్క దర్శనము ఎప్పుడు కూడా నీకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కనబడదు, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఆ యొక్క దర్శనానికి విత్తనముగా మారచ్చు. మనకి ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో అయితే మనం ఉన్నామో ఆ యొక్క పరిస్థితులు ఆ యొక్క విత్తనం వలె కనబడతా ఉంటుంది. కానీ ఆ విత్తనం కానీ ఎదిగినట్లయితే, లేకపోతే ఆ యొక్క విత్తనాన్ని కానీ మనం మెరుగుపరిచినట్లయితే అది ఒక గొప్ప వృక్షముగా మారుతుంది. హల్లెలూయా. అదే దర్శనం. అంటే మనము గత వారం చూచి ఉన్నాము పౌలు భక్తుడు చెప్పిన రీతిగా, నేను సమస్తము చేయడానికి నాకు స్వాతంత్రం ఉంది, ఏదైనా చేయడానికి స్వాతంత్రం ఉంది, కానీ ప్రతిదీ కూడా లాభపూర్వకంగా ఉండదు. ఏ పనైనా నేను చేస్తే అది నాకు క్షేమాభివృద్ధి కలిగించదు. అందుకే యేసుక్రీస్తు చెప్పినట్టు మనము ఒకే సరైనటువంటి పని చేయాలి. అంటే మనము ఎదగడానికి మనం ఒకే పని చేయాలి. అందుకే మన యొక్క దర్శనం కూడా ఒకే రీతిగా ఉండాలి. మన యొక్క దర్శనం ఎప్పుడైతే మనం ఒకే రీతిగా మనము ఏర్పరచుకుంటామో అప్పుడు మనము మన యొక్క దర్శనాన్ని వెంబడించగలము, లేకపోతే మన యొక్క దర్శనాన్ని ఎదిగింప చేయగలము. నీవు ఎప్పుడైతే దేన్నైతే సాధించాలి అనేటువంటిది తెలుసుకుంటావో అప్పుడే నీవు గొప్ప నాయకుడిగా మారినట్టు, అప్పుడే నీవు ఒక గొప్ప విజనరీగా మారినట్టు. ప్రతి నాయకుడికి దర్శనం ఉండాలి. దర్శనం లేకుండా ఏ నాయకుడు కూడా నాయకుడు అవ్వలేడు. నాయకుడిగా నువ్వు ఎదగాలంటే దర్శనాన్ని నువ్వు ఫలించాలి. దర్శనం కలిగి ఉండడం మాత్రమే కాదు, కానీ దర్శనాన్ని ఫలించాలి. ఈరోజు నేను చివరిలో ఈ యొక్క దర్శనానికి కావాల్సినటువంటి కొన్ని పదార్థాల గురించి మాట్లాడతాను. అంటే దర్శనం సఫలపరచాలంటే నీకు ఏం అవసరము, దర్శనాన్ని నువ్వు సఫలపరచాలంటే నీ యొక్క దర్శనానికి కావలసినటువంటిది ఏమై ఉన్నాయి అనేటువంటి అంశాలు నేను చెప్తాను చివరిలో. ముందుగా మనము ఈ యొక్క ప్రశ్నని అడిగి మనల్ని మనం పరీక్షించుకుందాము. ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారు, లేకపోతే నీవు చనిపోయిన తర్వాత నీ యొక్క చరిత్ర ఎట్టి రీతిగా ఉండబోతుంది ప్రపంచంలో అనేటువంటి ప్రశ్న చాలా ప్రాముఖ్యము. నీవు ఎప్పుడైతే ఈ యొక్క ప్రశ్నకు సమాధానం కలిగి ఉంటావో అప్పుడే నీవు ఒక మంచి దర్శనము కలిగి ఉన్నట్టు. మనము మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దర్శనాన్ని నీవు ఒంటరిగా సాధించలేవు. దర్శనాన్ని నీవు ఒంటరిగా సాధించలేవు. అందుకే దేవుడు మిత్రులను ఇచ్చాడు, లేకపోతే కుటుంబ సభ్యులను ఇచ్చాడు, లేకపోతే దేవుడు జనాలను ఇచ్చాడు. ఒకసారి ఆలోచించండి, ఈ యొక్క ప్రపంచంలో జనాలు లేకపోతే మనకి ఏది ఉండదు. మన యొక్క ఆర్థిక పరిస్థితులు ఉండవు, మన యొక్క నాగరికత ఉండదు, ఏది ఉండదు. అంతవరకు ఎందుకు, దేవుడు ఎవరో తెలుసుకోలేనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే మనుషులు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంటారు. నీ యొక్క దర్శనములో నీవు ఎదిగేలాగా ఉండాలంటే, లేకపోతే నీ యొక్క దర్శనము సఫలపరచబడాలంటే నీవు నీ యొక్క మిత్రుల్ని, సరైనటువంటి మిత్రుల్ని ఎన్నుకోవాలి. యేసుక్రీస్తుని కూడా మనం చూసినట్లయితే ఆయన 12 మందిని ఎన్నుకున్నాడు. ఆ 12 మంది కూడా ఆయనకు తన యొక్క దర్శనాన్ని సఫలపరచడానికి తోడ్పడ్డారు. అదే రీతిగా నీ యొక్క మిత్రులు నీ యొక్క దర్శనాన్ని సఫలపరచడానికి తోడ్పడుతున్నారా? నీ యొక్క మిత్రులు నీ యొక్క దర్శనాన్ని నెరవేర్చడానికి సహాయపడుతున్నారా అనేటువంటి ప్రశ్న చాలా ప్రాముఖ్యంగా మనము గమనించాలి. కంటి చూపు నీ యొక్క పరిస్థితులను యథావిధిగా చూపిస్తుంది. కంటి చూపు నీ యొక్క పరిస్థితులు ఏ రీతిగా అయితే ఉన్నాయో ఆ రీతిగా చూపిస్తూ ఉంటుంది.
కానీ నీ యొక్క దర్శనము మాత్రమే నీ యొక్క పరిస్థితులను ఎదిగింపేలా చేస్తుంది. నీ యొక్క పరిస్థితులు మెరుగుపరిచేలాగా నీ యొక్క దర్శనం ఒకటే సహాయపడుతుంది. అందుకే దర్శనము కంటి చూపు కన్నా చాలా ప్రాముఖ్యము. దర్శనము కలిగి నువ్వు ఉన్నట్లయితే నీ యొక్క కంటి చూపును దాటి చూడగలుగుతావు. ప్రతి దర్శనము దాని యొక్క నిజ స్వరూపానికి పరీక్షింపబడుతుంది, నాణ్యతకు పరీక్షింపబడుతుంది. నీ యొక్క దర్శనము ఎప్పుడు కూడా పరీక్షల ద్వారానే వెళ్తుంది. నీ యొక్క దర్శనానికి అనేక పరీక్షలు వస్తూ ఉంటాయి. పరీక్షలు ఎలా వస్తాయి? ఎగ్జామ్లో క్లాస్ టెస్ట్ జరుగుతుందా అని చెప్పి నువ్వు ఆలోచించినట్లయితే క్లాస్ టెస్ట్ జరగదండి. ఎలా టెస్ట్ జరుగుతుందంటే నీ యొక్క మిత్రుల ద్వారా పరీక్షింపబడుతుంది, నీ యొక్క స్నేహితుల ద్వారా పరీక్షింపబడుతుంది, నీ యొక్క కుటుంబ సభ్యుల ద్వారా పరీక్షింపబడుతుంది, లేకపోతే నీ యొక్క పరిస్థితులే ఆ యొక్క దర్శనాన్ని పరీక్షిస్తూ ఉంటాయి. ఎలా పరీక్షిస్తాయంటే నీవు ఎప్పుడైతే ఇతర పనుల్లోకి నీవు ఆహ్వానింపబడతావో ఆ యొక్క పనుల్లోకి ఆహ్వానింపబడినప్పుడు దానిలోకి వెళ్లకుండా నీ యొక్క దర్శనాన్నే వెంబడించినట్లయితే అది ఒక పరీక్ష. ఇంకా ఎలా పరీక్షింపబడుతుందంటే మనము అనేక రకాలైనటువంటి ఊహలు లేకపోతే అనేక రకాలైనటువంటి తప్పు త్రోవల్లో పడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ యొక్క తప్పు త్రోవల్లో పడిపోకుండా నీ యొక్క దర్శనాన్ని కానీ నువ్వు వెంబడించినట్లయితే అప్పుడే నీ యొక్క దర్శనాన్ని నువ్వు సఫలపరచగలవు. కాబట్టి నీ యొక్క పరీక్షలు అట్టి రీతిగా ఉంటాయన్నమాట. అందుకే మన యొక్క కంటి చూపుకి కనపడకపోవచ్చు. ఒక్కొక్కసారి నీ యొక్క పరీక్షలు చాలా మంచిగా అనిపించవచ్చు. దర్శనానికి అన్నిటికన్నా గొప్ప ఎనిమి లేకపోతే శత్రువు ఎవరంటే మంచి. ఏంటది మంచి? ఎలాగా అని ఆలోచించినట్లయితే మంచి పనులు మనం చేస్తున్నాము అని చెప్పి అనుకుంటా ఉంటాము. కానీ ఆ యొక్క మంచి పనులు చేయటం వలన నీ యొక్క దర్శనాన్ని నీవు దూరపరుచుకుంటున్నావు. అవ్వను చూసినట్లయితే అవ్వకి ఆ యొక్క పండు చాలా రమ్యముగా కనబడింది, తినటానికి చాలా ఆహ్లాదకరంగా ఉండింది. అందుకనే ఆమె ఆ యొక్క పండు వైపు ఆకర్షింపబడింది. కానీ ఆ యొక్క పండు తినడం వలన ఆమె ఆజ్ఞని అతిక్రమించింది. చాలాసార్లు మన యొక్క దర్శనాన్ని మనము వెంబడించాలని చెప్పి అనుకుంటా ఉంటాము. కానీ దర్శనాన్ని వెంబడించాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మనము మన యొక్క దర్శనాన్ని నుంచి పక్క త్రోవకు వెళ్ళిపోవడానికి అనేక మార్గాలు ఏర్పడతా ఉంటాయి, అనేక ఊహలు వస్తూ ఉంటాయి. కానీ ఆ యొక్క మార్గంలోకి మనం వెళ్ళిపోకుండా మన యొక్క దర్శనాన్ని మనము పక్క త్రోవ పట్టించకుండా మన యొక్క దర్శనాన్ని వెంబడించినట్లయితే అప్పుడే మనకు విజయం వస్తుంది. నీవు దర్శనం గురించి ఆలోచించినట్లయితే ఒక ప్రశ్న నిన్ను నువ్వు అడగాల్సి వస్తుంది. ఏంటి ఆ ప్రశ్న అంటే నువ్వు ఎటువంటి చరిత్రను సృష్టిస్తున్నావు? నీ యొక్క దర్శనానికి అవకాశాలు ఎప్పుడు సనగిలిపోతాయంటే నీ యొక్క పాత బాధలు నూతన జీవితంలోకి వస్తున్నట్లయితే. ఇంకా క్లియర్గా చెప్తాను, నీ యొక్క పాత ఆలోచనలు లేకపోతే పాత బాధలు లేకపోతే పాత ఎక్స్పీరియన్సెస్ నీ యొక్క ప్రస్తుతంలో ఉన్నట్లయితే నువ్వు నీ యొక్క భవిష్యత్తులో వచ్చేటువంటి దర్శనాన్ని నీవు నెరవేర్చలేవు. అనగా నీవు నీ యొక్క పాత ఆలోచనలను దాగుంటావు. అంటే నా యొక్క భర్త ఇలా చేశాడు, లేకపోతే నా యొక్క పిల్లలు ఇలా చేశారు, లేకపోతే నా యొక్క బాస్ ఇలా చేశాడు, నా యొక్క యజమాని ఇలా చేశాడు అని ఆ యొక్క ఆలోచనలను పడిపోయినట్లయితే నీవు ఆ యొక్క బాధలోనే ఉంటావు. కానీ నీవు నీ యొక్క దర్శనాన్ని నెరవేర్చడానికి ప్రస్తుతంలో ఉండవు. అందుకే నీవు నీ యొక్క ప్రస్తుతంలో ఉన్నట్లయితే నీ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించగలవు. కాబట్టి దర్శనాన్ని నీవు నెరవేర్చాలంటే నీ యొక్క ప్రస్తుతంలో నీ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించాలి. నీ యొక్క భవిష్యత్తు ఎంత మెరుగ్గా ఉంటుంది, నీ యొక్క భవిష్యత్తు ఎంత ఆనందకరంగా నువ్వు చేసుకోగలవు, ఆ యొక్క అంశాలు నీ యొక్క పాత బాధలు విడిచి నీ యొక్క భవిష్యత్తును హత్తుకుంటున్నప్పుడే అవన్నీ కలుగుతూ ఉంటాయి. అందుకే దర్శనానికి కూడా భవిష్యత్తు చాలా ప్రాముఖ్యము. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మనం క్రిందటి వారం చూసాము ఏమని, దర్శనము వలన నీ యొక్క భవిష్యత్తు సఫలపరచబడుతుంది, లేకపోతే నీ యొక్క భవిష్యత్తు ఆనందకరంగా ఉంటుంది. ఎందుకంటే దర్శనాన్ని నీవు సఫలపరుస్తూ ఉంటావు కాబట్టి. దర్శనము నీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. భవిష్యత్తును నిర్ణయించేది దర్శనమే. నీ యొక్క భవిష్యత్తు ఎట్టి రీతిగా ఉంటుందంటే నీవు ఎట్టి రీతి దర్శనం కలిగి ఉంటావో అట్టి రీతిగా ఉంటుంది. నీవు ఎలాంటి దర్శనం అయితే కలిగి ఉంటావో నీ యొక్క భవిష్యత్తు అట్టి రీతిగా నిర్ణయింపబడుతుంది. అందుకే నీ యొక్క దర్శనము చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంటుంది. మనం యేసుక్రీస్తుని కూడా చూసినట్లయితే తనకు కలిగినటువంటి దర్శనం బట్టే ఆయన నడుచుకున్నాడు, తన యొక్క భవిష్యత్తు ఏర్పడింది. అదే రీతిగా ఇతర
శిష్యులను చూచినట్లయితే వారికి కలిగినటువంటి దర్శనం బట్టే వారి యొక్క భవిష్యత్తు ఏర్పడింది. అదే రీతిగా నీ యొక్క దర్శనము ఎట్టి రీతిగా ఉంది దాన్ని బట్టే నీ యొక్క భవిష్యత్తు కూడా ఏర్పడుతుంది. దర్శనము నీ యొక్క మిత్రుల్ని నిర్ణయిస్తుంది. దర్శనము నీకు ఎటువంటి మిత్రులు ఉండాలో దాన్ని నిర్ణయిస్తుంది. దర్శనము నీ యొక్క సమయాన్ని నిర్ణయిస్తుంది. దర్శనము నీ యొక్క పుస్తకాలని నిర్ణయిస్తుంది. దర్శనము నీ యొక్క సినిమాల్ని నిర్ణయిస్తుంది. దర్శనము నీవు నీ యొక్క సమయాన్ని ఎట్టి రీతిగా గడపాలో దాన్ని నిర్ణయిస్తుంది. ఇంకా చూసినట్లయితే దర్శనము నీవు నీ యొక్క ధనాన్ని ఎట్టి రీతిగా ఖర్చు పెడుతున్నావో దాన్ని కూడా నిర్ణయిస్తుంది. నీవు నీ యొక్క భవిష్యత్తులో నీవు ఎట్టి రీతిగా ఉండాలో అది నీ యొక్క దర్శనం మాత్రమే నిర్ణయిస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే దర్శనము నీ యొక్క జీవిత నడవడికను నిర్ణయిస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే దర్శనము నీ ప్రతి ఆలోచనను నిర్ణయిస్తుంది. నీ యొక్క ప్రతి నిర్ణయాన్ని అదే నిర్ణయిస్తుంది. అందుకే దర్శనము చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర మన జీవితంలో వహిస్తూ ఉంటుంది. దర్శనము నీ యొక్క ప్రాధాన్యత ఏదో నిర్ణయిస్తుంది. దర్శనము నీ యొక్క అలవాటు లేదో నిర్ణయిస్తుంది. దర్శనము నీ యొక్క వైఖరి ఎట్టి రీతిగా ఉండాలో నిర్ణయిస్తుంది. దర్శనము నీ యొక్క భార్య ఎవరో నిర్ణయిస్తుంది. దర్శనము నీ యొక్క భర్త ఎవరో నిర్ణయిస్తుంది. దర్శనము నీ యొక్క జీవిత ప్రణాళికను నిర్ణయిస్తుంది. దర్శనము నీ యొక్క విలువలను కూడా నిర్ణయిస్తుంది. చూసారా, దర్శనము ఎన్నిటిని నిర్ణయిస్తుందో. దర్శనముని మనం ఒక మాటలో చెప్పాలంటే నీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అంత ప్రభావితం చేస్తుంది నీ యొక్క జీవితం పైన నీ యొక్క దర్శనము. అందుకే నీ యొక్క గతంలో ఉండిపోయినట్లయితే నీవు నీ యొక్క దర్శనాన్ని చేరుకోలేవు. చాలాసార్లు నీ యొక్క జీవితం ఎందుకు విజయవంతంగా మారట్లేదంటే నీ యొక్క గతంలోనే ఉండిపోయావు కాబట్టి. మనము దేవుణ్ణి చూచినట్లయితే దేవుని యొక్క వాగ్దానాలు ఎప్పుడు కూడా నీ యొక్క భవిష్యత్తు గురించే ఉంటాయి, కానీ నీ యొక్క గతం గురించి ఉండవు. దేవుడు నీ యొక్క గతాన్ని మార్చలేడు, నీ యొక్క భవిష్యత్తును మాత్రం ఆయన మార్చగలడు. దేవుడు ఎప్పుడు కూడా నీ యొక్క ప్రస్తుత పరిస్థితుల కన్నా నీ యొక్క భవిష్యత్తు గురించి ఎక్కువ ఆయన నిర్ణయిస్తూ ఉంటాడు. ఎందుకంటే మన యొక్క ప్రస్తుతము ఆల్రెడీ ఈ క్షణంతో అయిపోయింది, నీ యొక్క భవిష్యత్తు మాత్రము వస్తుంది. అందుకే నీవు 2021 సంవత్సరంలో ఏం చేయాలని అనుకుంటున్నావో అది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. నీవు 2020 వరకు నువ్వు ఏమి చేయలేవు ఇంకా, ఎందుకంటే అది అయిపోయింది. ఇప్పుడు 2020 మధ్యలో ఉన్నాం మనము, ఆల్మోస్ట్ ఏప్రిల్ అయిపోతుంది. అందుకనే 2020 గురించి ఆలోచించొద్దు, కానీ 2021 గురించి, 2021లో నేను ఏం చేయగలను, లేకపోతే నేను ఏమి సాధించగలను, నా యొక్క జీవిత ప్రణాళిక ఎట్టి రీతిగా ఉండాలి అనేటువంటి ఆలోచనలుగా నేను ఇప్పుడు ప్రారంభించినట్లయితే నువ్వు 2021 నుంచి నీ యొక్క జీవితాన్ని నువ్వు ప్రారంభించవచ్చు. దర్శనము ఏం చేస్తుందంటే నీ యొక్క ఉద్దేశాన్ని స్పష్టత కలిగిస్తుంది. నీ యొక్క ఉద్దేశంలో స్పష్టత కలిగిస్తుంది. దర్శనం వలన మాత్రమే నీ యొక్క ఉద్దేశం ఏంటో ఇంకా క్లియర్ కట్గా తెలుస్తుంది. దర్శనము నీకు ఒక మార్గమును ఏర్పరుస్తుంది. దర్శనం వలన నీ యొక్క మార్గము సరళం చేయడం మాత్రమే కాదు, నీ యొక్క మార్గము విశాలపరచబడుతుంది కూడా. దర్శనము నిన్ను బలపరుస్తుంది. నీ యొక్క దర్శనం వలన నీ యొక్క బలహీనత ఏంటో, నీ యొక్క బలం ఏంటో తెలుస్తుంది. నీ యొక్క బలహీనతలను నీవు ఇంకా బలపరుచుకోవచ్చు. దర్శనం వలన నీవు నీ యొక్క గమ్యాన్ని చేరుకోవడానికి సులభమవుతుంది. దర్శనం వలన నీవు అనవసరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళవన్నమాట. దర్శనము ఏం చేస్తుందంటే నీ యొక్క భవిష్యత్తు రాకమునిపే నీవు నీ యొక్క భవిష్యత్తును చూచేలా చేస్తుంది. అనగా నీవు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో నీ యొక్క భవిష్యత్తును చూడొచ్చు ఎప్పుడైతే నీవు దర్శనం కలిగి ఉంటావో. దర్శనము నీకు ధైర్యాన్ని కలుగజేస్తుంది. దర్శనము నీకు ఎక్కడ లేనటువంటి ధైర్యాన్ని ఇస్తుంది. నీవు ఎప్పుడు తీసుకోలేనటువంటి నిర్ణయాలను తీసుకునేలా చేస్తుంది. దర్శనము ఇంకా ఏం చేస్తుందంటే నీవు ఏ గోతులో పడినా సరే నువ్వు మళ్ళీ తిరిగి లేస్తావనేటువంటి ధైర్యము నీకు ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క దర్శనం మనకి ఇచ్చేది మన దేవుడే. దర్శనము క్రమశిక్షణకు మూలము. నీ యొక్క క్రమశిక్షణ నీ యొక్క దర్శనం బట్టే ఏర్పడుతుంది. అందుకే నీ యొక్క దర్శనం చూసారా ఎంత ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుందో. నీ యొక్క దర్శనం లేకపోయినట్లయితే నీ యొక్క భవిష్యత్తు లేనట్టే. నీ యొక్క దర్శనం లేకపోయినట్లయితే నీవు నీ యొక్క భవిష్యత్తులోని గెలవలేవు. దర్శనము లేకపోయినట్లయితే కంటి చూపుకు నిరీక్షణ ఉండదు.
కంటి చూపుకు నిరీక్షణ ఉండదు. ఏమండి కంటి చూపుకు నిరీక్షణ కావాలంటే, అంటే నువ్వు చూసేటువంటి చూపుకు నిరీక్షణ కావాలంటే నీకు దర్శనం కావాలి, నీవు దర్శనం చేత నడిపింపబడాలి, నీవు దర్శనంలోనే ఉండాలి, నీవు దర్శనమే నీ యొక్క లోకమై ఉండాలి. ఎప్పుడైతే దర్శనమే నీ యొక్క లోకమై ఉంటుందో నీవు దాన్ని సఫలపరచడానికి ఆపర్చునిటీస్ వస్తాయి. ఇందాక నేను చెప్పిన రీతిగా నేను ఈ యొక్క మెసేజ్లో దర్శనానికి కావాల్సినటువంటి కొన్ని మీతో పంచుకుంటానని చెప్పాను. ఇప్పుడు మనము ఆ యొక్క అంశాలని చూద్దాము. మొట్టమొదటిగా దర్శనము ఉండాల్సింది ఎలాగంటే స్పష్టంగా ఉండాలి. నీ యొక్క దర్శనము స్పష్టంగా ఉండాలి, అనగా చిన్నగా ఉండాలి. చాలా పెద్ద పెద్ద దర్శనాలు లేకపోతే చాలా ఎక్కువ కోరికలు కలిగి ఉండకూడదు. నీవు ఎప్పుడు కూడా నీ యొక్క దర్శనంలో స్పష్టతను చూపించాలి. అనగా నీ యొక్క దర్శనంలో నీవు ఆ యొక్క చిన్నగా నీవు ఆ యొక్క దర్శనాన్ని ప్రారంభించాలి. ఒక విత్తనం వలె నీవు ఆ యొక్క వృక్షముకి ఫలాలు రావాలనేటువంటిది నీ దర్శనము. కానీ ఆ యొక్క వృక్షానికి ఫలాలు రావాలంటే, ఉదాహరణకి నీవు మామిడి వృక్షం వేయాలనుకున్నట్లయితే, మామిడి చెట్టు వేయాలనుకున్నట్లయితే, నీవు ఆ యొక్క మామిడి టెంకతో మొదలు పెట్టాలన్నమాట. నీవు ఎప్పుడైతే ఆ యొక్క మామిడి టెంకతో మొదలు పెడతావో అప్పుడు నీవు ఆ యొక్క వృక్ష ఫలాల్ని నీవు తర్వాత అనుభవించవచ్చు. అందుకనే నీ యొక్క దర్శనం ఎప్పుడు కూడా స్పష్టంగా చిన్నగా ఉండాలి. రెండవది మనం చూసినట్లయితే దర్శనము సులువుగా అర్థం కావాలి. అంటే సులువుగా అర్థం అవ్వాలి. ఎవరికి ఎవరితో నేను మాట్లాడుతున్నప్పుడు, నువ్వు నీ యొక్క దర్శనాన్ని చెప్పినప్పుడు వాళ్ళకి సులువుగా అర్థం కావాలి. నీ యొక్క దర్శనం ఎప్పుడైతే సులువుగా అర్థమవుతుందో అప్పుడు నీ యొక్క దర్శనం ఏం చేస్తుందంటే ఇతరులతో పంచబడుతుంది. అంటే ఇతరులకు కూడా అర్థం చేసుకొని వారు ఇతరులకి వ్యాప్తి చెందిస్తారన్నమాట. నీ యొక్క దర్శనాన్ని నువ్వు రాయాలి. చాలాసార్లు మన యొక్క కళలు దర్శనాల కింద ఎందుకు మారవో తెలుసా? ఎందుకు మారవు అంటే మనము మన యొక్క కళల్ని రాయము, మన యొక్క దర్శనాల్ని మనం రాయము. మన యొక్క దర్శనాన్ని ఊరికనే వదిలేస్తాం, లేకపోతే మాటల్లో కబుర్లో చెప్తా ఉంటాము. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క దర్శనాన్ని రాస్తావో అప్పుడు దాన్ని డాక్యుమెంట్ చేస్తావన్నమాట. అందుకే ప్రతి దర్శనము రాయబడి ఉండాలి. ఎలా రాయబడాలంటే చాలాసార్లు అనుకుంటా ఉంటాం పేజీలు పేజీలు రాయకూడదు, పేజీలు రాసేస్తూ ఉంటారు చాలామంది. అట్టి రీతిగా పేజీలు రాయొద్దు. నువ్వు నీ యొక్క దర్శనాన్ని ఒక్క లైన్లో రాయగలవా? ముందుగా మొదలుపెట్టు. పేజీలు అవుతాయేమో, లేకపోతే ఒక బుక్ అవుతుందేమో, కానీ ఆ యొక్క బుక్ని, ఆ యొక్క పేజీల్ని నువ్వు ఒక్క లైన్ కింద మార్చాలి. అంటే నీకు ఆరోగ్యం అంటే ఇష్టం అనుకో, నువ్వు ఏమని రాస్తావు తెలుసా? ఆరోగ్యాన్ని వ్యాప్తి చెందించడము నా యొక్క జీవిత ధ్యేయము అని చెప్పి రాయాలి. దాని ద్వారా నీవు ఒక డాక్టర్ అవ్వచ్చు, లేకపోతే నర్స్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. అది నీ యొక్క జీవిత దర్శనం అయి ఉండాలి. నీవు నీ యొక్క జీవిత దర్శనము ఒక్క లైన్, ఒక్క సెంటెన్స్ కింద మార్చాలి. ఎప్పుడైతే ఒక లైన్ కింద రాస్తావో ఆ ఒక్క లైన్ని ఇతరులకి నువ్వు చెప్పగలగాలి. అంత సింపుల్గా ఉండాలి అన్నమాట. నీ యొక్క దర్శనాన్ని నువ్వు ఇతరులకు చెప్పినట్లయితే వారు ఇంకొకరితో పంచుకోగలగాలి. అది మన 5వ పాయింట్కి తీసుకెళ్తుంది. ఏంటి 5వ పాయింట్ అంటే, ఆ ఒక్క లైన్ని బేస్ చేసుకొని నీవు నీ యొక్క జీవిత ప్రణాళికను నువ్వు వెయ్యాలి. నీవు ఎప్పుడైతే ఆ యొక్క ప్రణాళిక, ఆ ఒక్క లైన్ని ఆధారం చేసుకొని వేస్తావో అప్పుడు నీ యొక్క దర్శనానికి స్పష్టత కలుగుతుంది. నీ యొక్క దర్శనము నెరవేర్చబడేటువంటి పరిస్థితిలోకి వెళ్తుందన్నమాట. 6వ పాయింట్ మనం చూసినట్లయితే నీ యొక్క దర్శనాన్ని నీవు పునర్విమర్శించుకోవాలి. అంటే నీవు ఒక్కసారి దర్శనం కలిగి ఉన్నావు కదా అని చెప్పి వదిలేయకూడదు. నీవు కొన్ని రోజులు అయిన తర్వాత, లేకపోతే కొన్ని నెలలు అయిన తర్వాత, నీవు ఆ యొక్క పనిలో పడిన తర్వాత నీవు నీ యొక్క దర్శనాన్ని నువ్వు మళ్ళీ కూడా పునర్విమర్శ చేసుకోవాలి. అంటే నిన్ను నువ్వే ఇవాల్యుయేట్ చేసుకోవాలి. నేను నా యొక్క దర్శనంలోకి ఎంత వచ్చాను? నా యొక్క దర్శనం నెరవేర్చబడుతుందా లేదా? నా యొక్క దర్శనాన్ని నేను ఎంతవరకు నెరవేర్చాను అనేటువంటి ఆలోచనలు నువ్వు కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ యొక్క ఆలోచనలోకి వస్తావో అది మన యొక్క 7వ పాయింట్కి తీసుకువెళ్తుంది. ఏంటి 7వ పాయింట్ అంటే, నీ యొక్క దర్శనాన్ని సరిచేసుకోవాలి. కొంత సమయం అయిన తర్వాత, కొంతకాలం అయిన తర్వాత నీ యొక్క దర్శనాన్ని కానీ నువ్వు నెరవేర్చినట్లయితే ఆ యొక్క దర్శనాన్ని, నెరవేర్చబడినటువంటి దర్శనాన్ని ఇంకా నువ్వు ఎదిగింప చేయాలన్నమాట. ఇప్పుడు మనము 8వ పాయింట్ చూద్దాము. ఏంటి 8వ పాయింట్ అంటే, నీవు నీ యొక్క దర్శనాన్ని నెరవేర్చడానికి ఏమైనా త్యాగం చేయాల్సి వస్తుందేమో. నీవు నీ యొక్క దర్శనాన్ని నెరవేర్చడానికి గొప్ప త్యాగాలు చేయాల్సి వస్తుంది. దర్శనం నెరవేర్చబడడం అంటే అంత సులువు కాదు. చాలాసార్లు నీ యొక్క ఉద్యోగంకు వెళ్ళినట్లయితే నీ యొక్క దర్శనం నెరవేర్చబడదు. ఎందుకంటే ఈ యొక్క దర్శనం నెరవేర్చడంలో నీవు ఒక్కడవే ముందంజ వేస్తావు, నీవు ఒక్కడవే ఆ యొక్క సమూహిక సైన్యంగా ఉంటావు. అందుకే నీవే చాలా కష్టపడాలి. నీవు దృఢ సంకల్పం కలిగి పనిచేయాలి. ఆ యొక్క అట్టి రీతిగా పనిచేయడానికి నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి. దాన్ని బట్టి మనకేమర్థమవుతుంది? నీ యొక్క దర్శనము వ్యక్తిగతంగా ఉండాలి. చాలాసార్లు ఏం చేస్తామంటే మనం ఇతరుల నుంచి కాపీ కొడతా ఉంటాం దర్శనాల్ని.
అంటే చాలాసార్లు చాలామంది మెక్డానల్డ్స్ పెట్టడానికి ట్రై చేసి ఉంటారు. ఎందుకు అది సఫలపరచబడలేదంటే అది నీ యొక్క వ్యక్తిత్వం కాదు, అది నీ యొక్క వ్యక్తిగతం నుంచి వచ్చినటువంటి దర్శనం కాదు. దర్శనం ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా రావాలి, అంటే నీ యొక్క అనుభూతుల నుంచి రావాలి, నీ యొక్క ఎక్స్పీరియన్సెస్ నుంచి రావాలి, నీ యొక్క గతంలో నీకు జరిగినటువంటి ఆ యొక్క అవమానాల నుంచి రావాలి, లేకపోతే నీ యొక్క గతంలో నీకు జరిగినటువంటి పరిస్థితులు బట్టి నీవు నీ యొక్క దర్శనాన్ని ఏర్పరచుకోవాలి. దర్శనం ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఉంటుంది, అది మన యొక్క 10వ పాయింట్ తీసుకువెళ్తుంది. దర్శనములో నీ యొక్క వ్యక్తిత్వము కనబడాలి, దర్శనములో నీ యొక్క వ్యక్తిత్వము కనబడాలి. ఎప్పుడైతే నీ యొక్క వ్యక్తిత్వం కనబడుతుందో అప్పుడు మాత్రమే ఆ యొక్క దర్శనానికి ఒక అర్థం ఉంటుంది. దర్శనానికి వ్యక్తిత్వం కనబడకుండా ఏదో ఒకే రీతిగా ఉంటుందని చెప్పి అనుకున్నట్లయితే అది నెరవేర్చబడడానికి చాలా కష్టము, నెరవేర్చబడదు. అందుకే నీ యొక్క వ్యక్తిత్వము ఆ యొక్క దర్శనంలో కనబడాలన్నమాట. ఎప్పుడైతే నీ యొక్క వ్యక్తిత్వము ఆ యొక్క దర్శనంలో కనబడుతుందో ఇతరులు ఆ యొక్క దర్శనంలోకి జాయిన్ అవుతారు, ఇతరులు నీకు సహాయపడతారు, ఇతరులు నిన్ను ఇష్టపడతారు, నీ యొక్క దర్శనాన్ని వెంబడిస్తారు, వారు నీ యొక్క దర్శనాన్ని నెరవేర్చడానికి సహాయపడతారు. అది మన యొక్క నెక్స్ట్ పాయింట్ తీసుకువెళ్తుంది. ఏంటంటే దర్శనము ఎప్పుడు కూడా బ్రాడ్గా ఉంటుంది, అంటే చిన్న చిన్న డీటెయిల్స్ ఉండవు దర్శనంలో. దర్శనం ఎప్పుడు కూడా విశాలతగా ఉంటుంది, దర్శనము ఒక బ్రాడ్ స్టేట్మెంట్గా ఉంటుంది. ఇందా నేను చెప్పాను కదండి, నీకు డాక్టర్ అవ్వాలన్నట్లయితే ఆరోగ్యం పంచుటము నీ యొక్క దర్శనముగా ఉండాలి. అనగా నీవు ఉట్టి అలోపతి డాక్టర్ మాత్రమే కాదు, నీవు హోమియోపతి డాక్టర్ అవ్వచ్చు, ఆయుర్వేదిక్ డాక్టర్ అవ్వచ్చు, ఏ డాక్టర్ అయినా అవ్వచ్చు. అందుకు నీవు ఆరోగ్యాన్ని పంచినట్లయితే అది మానసిక ఆరోగ్యం అవ్వచ్చు, లేకపోతే శారీరక ఆరోగ్యం అవ్వచ్చు, ఏ రీతైనటువంటి ఆరోగ్యమైనా అవ్వచ్చు. అందుకే దర్శనం ఎప్పుడు కూడా బ్రాడ్గా ఉండాలి, విస్తారంగా ఉండాలి. ఎప్పుడైతే బ్రాడ్గా ఉంటుందో నీవు ఈ యొక్క చిన్న చిన్న డీటెయిల్స్ పెట్టవన్నమాట. చిన్న చిన్న డీటెయిల్స్ ఎప్పుడైతే పెట్టవో నీకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది మన యొక్క ఆఖరి కాంపొనెంట్కి తీసుకువెళ్తుంది, మన యొక్క ఆఖరి పదార్థము దర్శనంలో కావాల్సినటువంటిది. ఏంటంటే దర్శనము చూడటానికి అసాధ్యంగా ఉండాలి, దర్శనము చూడటానికి అసాధ్యముగా ఉండాలి, కానీ నెరవేర్చడానికి సాధ్యముగా ఉండాలి. అర్థమైందా? మళ్ళీ చెప్తాను, దర్శనము చూడడానికి ఆలోచించడానికి అసాధ్యంగా ఉండాలి, కానీ చేయటానికి సాధ్యంగా ఉండాలి. అట్టి రీతిగా ఉంటేనే దాన్ని దర్శనంగా పిలువబడుతుంది, అట్టి రీతిగా ఉంటేనే అది దర్శనం అవుతుంది. అది ఎప్పుడైతే నువ్వు అటువంటి దర్శనాన్ని నెరవేరుస్తావో అప్పుడు నీవు ఆనందాన్ని పొందుతావు నీ జీవితంలో, అప్పుడు నీ యొక్క జీవితాన్ని సుఖాన్ని పొందుతావు, అప్పుడు నువ్వు ఇతరులకు సహాయపడతావు, అప్పుడు ఇతరులు నీ యొక్క విజయాన్ని చూసి వారు అభినందిస్తారు. నీ యొక్క దర్శనం ఎప్పుడు కూడా చూడటానికి కష్టంగా ఉండాలి, చూడటానికి ఇంపాసిబుల్గా ఉండాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇట్ షుడ్ ఆల్వేస్ సీమ్ ఇంపాసిబుల్ బట్ నాట్ ఇంపాసిబుల్ టు వర్క్ ఇట్ అవుట్. ఇప్పుడు మనం ఆఖరి పాయింట్స్కి వద్దాము. ఈ సలహాలు అనుకోండి ఏంటంటే దర్శనము నెరవేర్చబడటానికి పెద్ద శత్రువు ఏంటో తెలుసా? మంచి. దర్శనము నెరవేర్చబడడానికి పెద్ద శత్రువు మంచి. ఏంటో మంచి అంటే మంచి పనులు, లేకపోతే మంచి పనులు చేయటం. ఆరోగ్యం వ్యాప్తి చెందించాలని చెప్పి నువ్వు అనుకొని నువ్వు ఇతరులకు వెళ్ళి భోజనం పెట్టవచ్చు, కానీ భోజనం పెట్టడంలో మాత్రమే నీ యొక్క సమయం అంతా గడిచిపోయింది అనుకో, నీవు ఆరోగ్యాన్ని వ్యాప్తి చెందించడంలో నీ యొక్క పని ఎక్కడుంటుంది? మార్త చేసింది అదే కదా. మార్త యేసయ్య దగ్గరికి వెళ్ళి మరియము గురించి కంప్లైంట్ చేస్తుంది. ఏమని కంప్లైంట్ చేస్తుంది తెలుసా? యేసయ్య, ఇంట్లో పనంతా కూడా నేనే చేస్తున్నాను, ఇంట్లో పనంతా నేనే చేస్తున్నాను, కొంచెం మరియమ్మను కూడా పంపించమని చెప్పు అని చెప్పి యేసయ్యను కంప్లైంట్ చేస్తే యేసయ్య ఏమన్నాడు తెలుసా? మార్త, మనిషి చేయాల్సినటువంటి పని ఒకే ఒక పని, ఆ యొక్క పని చేయడం వలన మాత్రమే వారి యొక్క జీవితంలో వారు ఎదుగుతారు. నీవు నీ యొక్క పని చేస్తున్నప్పుడు అనేక ఇబ్బందులు వస్తాయి, లేకపోతే అనేక డిస్ట్రాక్షన్స్ వస్తాయి. ఇబ్బందులు అన్నాను కానీ అవి ఇబ్బందులుగా అనిపించవు. ఎలా ఉంటాయంటే ఆ యొక్క ప్రాబ్లమ్స్ నీకు కంటికి చాలా కనిపింపుగా ఉంటాయి, నీవు చూడటానికి చాలా ఆనందంగా ఉంటాయి, కానీ ఆ పనిలోనే పడిపోయినట్లయితే మనం మన యొక్క దర్శనాన్ని నెరవేర్చుకోలేము. నీ యొక్క దర్శనం నెరవేర్చబడాలంటే నీవు సరైనటువంటి పని సరైనటువంటి సమయానికి చేయాలి. సరైన పనికి శత్రువు మంచి పని, సరైన పనికి శత్రువు మంచి పని, అంతేగాని చెడ్డ పనులు కాదు. కానీ నీవు మంచి పని కన్నా సరైనటువంటి పని మాత్రమే చేయాలి.
సరైనటువంటి పని ఎప్పుడైతే చేస్తావో అప్పుడు నీ యొక్క దర్శనము నెరవేర్చబడుతుంది. దేవుడు నీ యొక్క ఆలోచనలు దీవిస్తాడు, దేవుడు నీ యొక్క నడవడికిని నడిపిస్తాడు, దేవుడు నిన్ను ఎట్టి రీతిగా దీవిస్తాడంటే ఇక నీ యొక్క భవిష్యత్తుకు ఎటువంటి హద్దు ఉండదు. ఏ కష్టం వచ్చినా నీకు అది సుఖంగానే అనిపిస్తుంది, ఏ అడ్డు వచ్చినా అది నీకు సుఖంగానే అనిపిస్తుంది, ఎటువంటి అడ్డంకులు నీ యొక్క జీవితంలోకి వచ్చినా నీవు దాన్ని ఎదుర్కోవడానికి దాన్ని దాటడానికి నీకు దేవుడు ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. నీవు నీ యొక్క దర్శనాన్ని ఈరోజు నెరవేర్చుకోవాలంటే, నీవు నీ యొక్క దర్శనాన్ని కానీ నువ్వు కనాలంటే ఈరోజే నిర్ణయించుకో నువ్వు ఎటువైపు ఆకర్షింపబడుతున్నావు, నువ్వు ఎటువైపు డ్రా చేయబడుతున్నావు, నీ యొక్క దర్శనము ఎట్టి రీతిగా ఉంటుందంటే నీ యొక్క వ్యక్తిత్వంలో నుంచి వస్తుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, ఈ ఆదివార దినమునైనా మేము ఈ యొక్క దర్శనం గురించి ఇంకా లోతుగా మాట్లాడుకుంటుంటాడుగా. దేవా, నీవు మాతో మాట్లాడేవని చెప్పినే మేము నమ్ముతున్నాము. యేసురాజా, ఈ ఆదివార దినమునైనా దేవా, ప్రతి ఒక్కరూ ఎవరైతే ఈ యొక్క వార్తను వింటున్నారో, ఈ యొక్క హెచ్చరికను వింటున్నారో దేవా, నీవు వారితో మాట్లాడము రాజా. దేవా, వారికి మంచి ఆరోగ్యము, క్షేమాభివృద్ధి కలిగించేటువంటి పనులు నీవు వారికి కలుగజేయము రాజా. దేవా, వారి యొక్క దర్శనాన్ని వారు నెరవేర్చడానికి వారికి బలమును దయచేయము. దేవా, వారి యొక్క దర్శనాన్ని నెరవేర్చడానికి వారికి సౌకర్యమును దయచేయము రాజా. దేవా, అనేక ఉడుదుడుకులు వచ్చినప్పటికీనైనా దేవా, మంచి పనుల కన్నా సరైనటువంటి పనులు చేయడానికి సహాయము చేయము. దేవా, అనేక సార్లునైనా మంచి పనులు వారికి శత్రువుగా వస్తూ ఉంటాయి, కానీ వారు ఆ యొక్క మంచి పని ఏదో, సరైనటువంటి పని ఏదో వారు డిఫరెన్షియేట్ చేయడానికి, వారు వేరుపరచడానికి దేవా వారికి సహాయం చేయమనైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా, వారి ఇంట్లో ఉంటుండగానైనా దేవ వారిని దీవించము, ఆశీర్వదించము. దేవ, ఇప్పుడు కానుకలు ఎత్తబడుతుంటుండగా దేవ యొక్క కానుకలు దీవించము. దేవ, ఇస్తున్న ప్రతి ఒక్కరిని దీవించము, ఆశీర్వదించము రాజా. దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఇస్తున్నటువంటి ప్రతి హస్తాన్ని దీవించము. ప్రతి కుటుంబంలో మీరు ఉండమనైనా దేవ, ఆ యొక్క టేబుల్ అంతా కూడానైనా అనేక మంది జనాలతో నింపబడి దేవ, అనేక మందికి వారు ఆహారాన్ని ఇవ్వడానికి సహాయం చేయము. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసయ్యా, మరొకసారి ప్రభువా ఈ యొక్క వర్తమానం వినినైనా ఎవరైతే స్పందిస్తున్నారో ఆ యొక్క స్పందనలో మీరు ఉండుము రాజా. దేవా, ఆ యొక్క స్పందన ద్వారా వారు ఆ యొక్క దర్శనాన్ని నెరవేర్చడానికి సహాయం చేయము. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, రక్షకుడైనటువంటి యేసు క్రీస్తుని యొక్క కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనకు ఎల్లప్పుడూ ఉండునగాక. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, థ్యాంక్ యూ. ఈ యొక్క పాట వస్తుంటుండగా మీరు మీ యొక్క కానుకలు ఇవ్వచ్చు, దీవెనలు పొందండి. థ్యాంక్ యూ. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్, చప్పట్లు కొట్టి దేవుని ఆరాధిద్దాం. స్తుతించి ఆరాధింతును సర్వోన్నతుడా, స్తోత్రించి గణపరతును మహోన్నతుడా. స్తుతించి ఆరాధింతును సర్వోన్నతుడా, స్తోత్రించి గణపరతును మహోన్నతుడా. యేసయ్యా, నా యేసయ్యా, నీవేగా అర్హుడవు స్తుతించెదను, స్తోత్రించెదను, పూజించెదను, కనపరచెదము. స్తుతించి ఆరాధిందుము సర్వోన్నతుడా, స్తోత్రించి గణపరతుము మహోన్నతుడా. నా దేహం నీ ఆలయమై, నా సర్వం నీకు అంకితమై అనే పాటు పాడుతూ దేవుని ఆరాధిద్దాం. హియర్ వి గో. ఆలయమై నా సర్వం నీకంకితమై, ఓ నా దేవం నీకాలయమై
నా సర్వం నీకు అంకితమై నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వము అర్పింతును. నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వము అర్పింతును. యేసయ్యా నా యేసయ్యా నీవేగా అర్హుడవు. స్తుతించెదను స్తోత్రించెదను పూజించెదము గణపరచెదము స్తుతించి ఆరాధింతును మహోన్నతుడా స్తోత్రించి గణపరచెదము మహోన్నతుడా స్తుతించి ఆరాధింతును సర్వోన్నతుడా గణ పరతుము మహోన్నతుడా. ప్రతి క్షణము నీ సముఖములో అనుదినము నీ అడుగులలో నా జీవితం అంతా నేను నీ స్తోత్రిస్తానయ్యా అని పాడుదాం. ప్రతి క్షణము నీ సముఖములో అనుదినము నీ అడుగులలో ప్రతి క్షణము నీ సముఖములో అనుదినము నీ అడుగులలో నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వము అర్పితును. నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వము అర్పితును. యేసయ్యా నా యేసయ్యా నీవేగా అర్హుడవు. స్తుతించెదము స్తోత్రించెదము పూజించెదము గణపరచెదము స్తుతించి ఆరాధించు సర్వోన్నతుడా స్తోత్రించి గణపరచెదము మహోన్నతుడా స్తుతించి ఆరాధించును సర్వోన్నతుడా. యేసయ్యా స్తోత్రించి గణపరచెదము మహోన్నతుడా. యేసయ్యా నా యేసయ్యా నీవేగా అర్హుడవు. యేసయ్యా నా యేసయ్యా నీవేగా అర్హుడవు. స్తుతించెదము స్తోత్రించెదము పూజించెదము గణపరచెదము. ఈ యొక్క వర్తమానం మీకు నచ్చింది అని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఈ యొక్క వర్తమానం మీకు నచ్చినట్లయితే మీరు లైక్ కొట్టండి. దేవుడు మీతో ఏం మాట్లాడాడో మీరు ఆ యొక్క కమెంట్ సెక్షన్లో రాసి మీరు నాకు తెలియచేయండి. ఈ యొక్క వర్తమానాన్ని మీరు మీ యొక్క ఫ్రెండ్స్తోని మీ యొక్క కుటుంబస్తులతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.